కొట్టుకోవడానికి నా కోర్టే దొరికిందా మీకు? వెళ్ళి బజార్లో కొట్టుకోండి. మీరు చేసిన బిహేవియర్కి బార్ కౌన్సిల్ నుంచి మినిమం 5 ఏళ్ళు సస్పెండ్ చేసిన తప్పులేదు తెలుసా? సారీ సార్, నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఇంకెప్పుడు అలా జరగకుండా చూసుకుంటాను. నౌ యు కెన్ గో. థ్యాంక్ యూ సార్. గిరి, నువ్వు ఏందయ్యా అది కోర్టులో? మొహం మీద కొడితే పెచ్చూడిపోద్దా? చంపేసి జెండా పాతేస్తావా? ఏందయ్యా భాష? నాకేం నచ్చలేదయ్యా. కొత్తగా ప్రాక్టీస్ పెట్టావు, ఇమేజ్ ఎందుకు పాడు చేసుకుంటావు? ఎందుకే అంత కోపం నీకు? నా కోపంలో తప్పేముంది సార్, నేను లాయర్ని, క్లర్క్ని కాదు. న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు కోపమే వస్తుంది. చెప్పేవలే, న్యాయం కోసం అట. ఆల్బర్ట్ పింటో తప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఏమైందయ్యా నీ బుద్ధి? అప్పుడు బుద్ధి లేదు సార్, ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఏ మనిషి మారకూడదా సార్? మార్పు చూడుగిరి, చట్టం గుడ్డిది కావచ్చు కానీ జడ్జి కాదుగా. ఇక్కడ జరిగేదంతా నాకు తెలియదు అనుకున్నావా? నాకన్నీ కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు ఆ చట్టాలన్నీ పక్కన పెట్టి మీరు ఏదైతే చూస్తున్నారో దాని ప్రకారం ఒక్క తీర్పు ఇవ్వండి సార్, మొత్తం వ్యవస్థ మారిపోతుంది. అందుకు కోర్టు రూల్స్ ఒప్పుకోవయ్యా. మరి ఒప్పుకోనప్పుడు ఈ కోర్టు ఎందుకు సార్? మూసేయండి, బయట తెలుసుకుంటాం కదా. మూసేయాలా? ఆహా, చాలా పెద్ద పెద్ద మాటలు మాడుతున్నావయ్యా నువ్వు. ఈ చిత్తూరు రౌడీ వేషాలు నా దగ్గర వద్దు, పో ముందు. ఇదిగా, అక్కడ ఏడన్నా న్యాయదేవత కనపడితే నా తరఫున కూడా ఒక నమస్కారం చెప్పు. ఓ అక్బాల్, మిమ్మల్ని నేను చాలా నమ్మానయ్యా. చూస్తున్నావుగా, పరిస్థితులు చేజారిపోతున్నాయి. అన్నీ సర్దుకున్నాయనుకునే లోపల కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. దివాన్జీ, 2-3 రోజుల్లో అన్నీ సెట్ అవుతాయి, నేను చూసుకుంటాను. ఓ సీ, ఆ సీడీ సప్తగిరి చేతికి వెళ్ళినప్పుడే తెలిసింది. మీరు ఏమాత్రం చూసుకుంటున్నారు సార్? ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సార్, ఐ నీడ్ సమ్ మోర్ టైం. వై షుడ్ ఐ గివ్ యూ సమ్ మోర్ టైం? ఒక పక్క మా డబ్బులని మంచినీళ్ళు అలాగా స్పెండ్ చేస్తున్నాం కానీ ప్రయోజనం లేదు. అండ్ వాట్ ఈస్ హిస్ నేమ్? పింటో. పింటో, పింటోకి 2 కోట్లు ఇచ్చాం. అండ్ డామ్ డబ్ల్యూడి డీల్, ఏం లాభం సార్? మీరిచ్చిన డబ్బుకే ఆ పింటో వాడిపోయిన వాడు చేశాడు, మీ డబ్బులేం వేస్ట్ అవ్వలేదే. లాయర్ గారు, అక్కడి నుంచి ఏ సమస్యలు రాకుండా లక్షలు ఖర్చు పెట్టాం, ఇక్కడ కోట్లు ఖర్చు పెడుతున్నాం. హేదా, ఏదో డబ్బు గురించి కాదయ్యా, నా కుటుంబం పరువు గురించి బాధపడుతున్నాను. అసలు నీ వల్ల అవుతున్నా కాదా, వేరే లాయర్ని చూసుకోమంటావా? సుబ్రహ్మణ్య స్వామి, రామ్ జెట్మలాని ఏది కాదయ్యా. చూడు, ఈ వయసులో నేను నా మనవుడు జైలుకి వెళ్ళటం చూడలేను. మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను, ఈ కేసులో మనం ఈసారి గెలిచి తీరాలి. దట్స్ ఆల్. ఈ మధ్య నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. 2-3 సార్లు టీవీల్లో పేపర్లలో నీ ఫోటో కనపడగానే హీరో అనుకుంటున్నావా? సీనియర్లతో ఎలా మాట్లాడాలో తెలుసుకో. సీనియర్స్తో పెట్టుకుంటావా? ఇంకొకసారి అరెస్టాలు చేసావంటే ఎవరి కోసం అయితే పోరాడుతున్నావో వాళ్ళ దగ్గరికి పంపిస్తాం.